ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో బోర్ కొడుతుందా? అయితే ఫుల్ టైం పాస్ ఆలస్యం చేయకుండా హోమ్ టిప్స్, సింపుల్ ఫుడ్స్, జోక్స్, సెల్ఫీ వీడియోస్, క్విజ్, పజిల్, సామెతలు, పొడుపు కథలు, హ్యాండీక్రాఫ్ట్స్, బ్యూటీ టిప్స్, టాలెంట్ ఏదైనా మీ మొబైల్లో షూట్ చేసి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేయండి. సుమన్ టీవీలో మీ వీడియోస్ చూసుకోండి, ప్రపంచానికి మీ టాలెంట్ ఏంటో తెలపండి. చిన్నప్పుడంతా అంటే అంత కలిసి ఉన్నారండి అమ్మా నాన్నగారు, అందరూ కలిసి ఉండేవాళ్ళ చిన్నప్పుడు. మీ ఏ ఏజ్ లో అండి అమ్మా నాన్నగారి మధ్యన ఇష్యూస్ అయ్యి విడిపోయిందంట? ఐ వాస్ ప్రాబబ్లీ ఎట్ 12 13. అప్పుడే మీరు వెళ్ళిపోయారా హాస్టల్కి? అప్పటికి ఐ వాస్ ఇన్ హాస్టల్. యా, అప్పటికే ఉన్నారా హాస్టల్లో? అప్పుడు తర్వాత వెళ్ళారు? జస్ట్ మూవ్ ఆన్ హాస్టల్. ఆ ఇష్యూస్ అప్పుడే. ఆ ఇష్యూస్ చూసేటప్పుడు మీకు ఏం అనిపించేదండి? మీ మెంటల్ కండిషన్ ఏంటి ఆ టైంలో? మీ కళ్ళెదురుగుండా జరుగుతుండే కొన్ని సంఘటనలు నాకు క్వశ్చన్ అడిగినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటాను, మేబీ ఐ వాజ్ టూ మెచ్యూర్డ్ అప్పటికి, ఆర్ మేబీ ఐ వాజ్ ఆర్ సీరియస్నెస్ లేక ఆ ఇష్యూ సీరియస్నెస్ నాకు తెలియకపోవటం. సో ఇట్ ఈస్ నాకు, నేను పెద్ద ఎక్కువ దాని గురించి ఆలోచించేవాడిని కాదు నిజానికి. సో థింగ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కొనేదో. సో మనం ఫోకస్ ఏంటి, మనకు చెప్పారు చదువుకోవాలి, చదువు కంప్లీట్ అయినా లేదా. నేను ఐ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నేను ఎప్పుడు ఎక్కడ నాకు ఒక సబ్జెక్ట్ కానీ, నా విజ్ఞాన్ స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఐ త్రూ అండ్ త్రూ ఐ గాట్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు నో స్టడీస్ వైజ్ నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా. ఓకే, సో ఇంటర్మీడియట్ ఆల్సో ఐ గాట్, మై గ్రూప్లో నాకు ఆల్మోస్ట్ 79% వచ్చింది. సో ఐఎమ్ గ్లాడ్. బాగా చూసేవారండి మిమ్మల్ని నాన్నగారు? యా, మంచిగా చూసేవాళ్ళు. మీతో మంచిగానే ఉండేవాళ్ళు? అమ్మతో సరిగ్గా లేకున్నా కానీ? లేదు, అఫ్ కోర్స్ అవన్నీ యాజ్ ఎ ఫ్యామిలీ ఇట్ వాజ్ ఆల్వేస్ గుడ్. ఓకే, ఏ కండిషన్లో అంటే ఏ సిచ్యుయేషన్లో అమ్మగారు వదిలేసి రామారావు గారి దగ్గరికి రావాల్సి వచ్చిందండి అసలు? దాట్స్ సంథింగ్ నాకు ఐ హవ్ సి ఒక ఫ్యామిలీ అన్న తర్వాత దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఎవరి మధ్యలో ఉన్నా. సో అగైన్ ఐ థింక్ రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్ లాస్ట్ టైంకి ఇప్పటికీ, ఒక ఇద్దరు మనుషులు కలవటానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దట్స్ కాల్డ్ మ్యారేజ్. కలవాలన్నీ కలిసి ఉండటం కష్టమైనప్పుడు లైఫ్ని సాక్రిఫైస్ చేసి, అంటే ఇద్దరికీ కష్టమే కదా. అంటే ఇప్పుడు మన ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్, మీరు నేను, ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటిదా బాగుంటుంది? మనం గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ వరకు మీ మీ యొక్క అభిమతాన్ని రెస్పెక్ట్ చేయటం నా ఒక, లేకపోతే వీటిని చేసుకుంటూ ఆ ఫైన్ లైన్ మెయింటైన్ చేస్తుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అవుతాయో, మనం ఇద్దరం బాగా హలో చెప్పుకున్నప్పటికీ కూడా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్లోనే జరుగుతుంది. ఇమాజిన్ ఒక మ్యారీడ్ కపుల్ ఎట్లా ఉంటుంది అనేది మీరు, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఐ థాట్ ప్రాబబ్లీ దోస్ డిఫరెన్సెస్ అనేవి ఒక ఇద్దరు మధ్యలో బాగా పెరిగినప్పుడు ఇట్స్ నాట్ వర్త్, అంటే ఆ ప్రాబ్లమ్స్తోనే మనిషి బతకాల్సిన అవసరం లేదు కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది కదా. సో యూ కెన్ మూవ్ ఆన్ అనేది నా కాన్సెప్ట్. ఒకళ్ళు కష్టపడకుండా మనం ఇంకొకళ్ళు కష్టపెట్టకుండా మన లైఫ్ మనం ఒకళ్ళే బతికినా కానీ దిస్ డజంట్ మేక్ ఎనీ, ఐ మీన్ డజంట్, యా. సో తప్పకుండా ఐ థింక్ వాట్ ఎవర్ డెసిషన్ దే హ్యావ్ టేకెన్, ఐ థింక్ ఇట్స్ రైట్ ఫర్ దెమ్ అని అనుకున్నాను అంతే.